निगुले नी छोटे दी सया क्षण मुंदे नीवु चूड़न स्थल मेरी हनुमन गई नींदे नीवे नी छोटे दी सया क्षण मुंदे नीवु चूड़न स्थल मेरी
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ తేజో మహిమ పెంతకోస్ ప్రార్థనా మందిరం ఉయ్యూరు వారి తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పిల్లలారా, మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థించవలసిందిగా దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మరి బోధించుకుందాం, చెప్పుకుందాం. దేవుని యొక్క వాక్యం ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాంశాన్ని ఒకసారి మీరు అందరికీ రాసుకోండి. దేవుని వాక్యం అనబడినటువంటి అంశం కొరకు దేవుని యొక్క మాటలను మనం విందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనా గ్రంథము 119వ దావీదు కీర్తన 38వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి వాక్యము మనకు భయమును కలిగిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. ఆయన వాక్యము అనగా ఆయన మాట. ఆయన వాక్యము ఎలాంటిది అంటే, ఆయన వాక్యము మనకి భయమును కలగజేసి, మనలో ఏ భయం అయితే ఉందో ఆ భయములన్నిటినీ మరి పోగొట్టి ధైర్యస్థులుగా మనను ఉంచగలిగేది దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యము నీలో ఉన్నటువంటి మరి వ్యాధి భయమా, మరణ భయమా, లేక అప్పు భయమా, ఏ భయం కలిగి ఉన్నావు, లేక శత్రు భయం కలిగి ఉన్నావా, ఏ భయం కలిగి నువ్వు ఉన్నా, దేవుడు వాక్యం అంటుంది ఆ భయములో నుండి నీకు విడుదలిచ్చి ఆయనలో నీకు భయం కలిగినటువంటి ఆ ధైర్యాన్ని నీకు కలగజేస్తుందని దేవుడు వాక్యము సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచము అని. దైవజనుడు ఎందుకు సంఘములో లేక అనేక స్థలములలో ఈ యొక్క టీవీ మాధ్యమాల ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారంటే, ఈ దినాల్లో చాలామంది మనుషులకి దేవుడి వాక్యం అంటే భయమో లేదు. దేవుడి వాక్యాన్ని భయపడేవారు తక్కువైపోయారు ఈ దినాల్లో. దేవుడి వాక్యానికి నీకు భయం కలిగించాలి. నీలో దేవుడి వాక్యం అంటే నువ్వు భయపడుతున్నట్టయితే దానికి అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు అని అర్థం. దావీదు తను రాసిన కీర్తనలు చాలా చోట్ల ఒక మాట ఉంటే చక్కటి మాట. ఆయన అంటాడు, యహోయందు భయభక్తులు కలిగి ఆయన తోవలయందు నడిచి వారందరూ ధన్యులు అంటాడు 128 దావీదు కీర్తనలో. ఎందుకు మనం ఆయన భయపడాలి? ఆ మాట మనకు ఎందుకు భయం కలిగించాలంటే, ఆ భయము ఎప్పుడైతే దేవుడి మాటకి నువ్వు భయపడుతున్నావని
నీకు అర్థమవుతుందో దాని కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు పనిచేస్తున్నాడు అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా దేవుని భయం నీలో ఉందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. దేవుడి భయం నీలో ఉంటే వాక్యాన్ని చదువుతావు, దేవుడి భయం నీలో ఉంటే దేవుడి సన్నిధికి వస్తావు, దేవుడి భయం నీలో ఉంటే దేవుడి పని చేస్తావు, దేవుడి భయం నీలో ఉంటే దేవుని కొరకే నువ్వు జీవిస్తావు. ఈ లోకంలో దేని కొరకు నువ్వు జీవించు? దేవుని వాక్యం కొరకు నువ్వు జీవించేవాడిగా జీవించేదానిగా ఉండాలని దైవ సేవకుడిగా నేను ఈరోజు దేవుని వాక్యం ద్వారా నీతో దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనుషులలో భయముని కలిగించాలి. అదే కీర్తనలో 119 దావీదు కీర్తనలో 130 వచనములో ఒక మాట అంటున్నాడు, నీ వాక్యము వెల్లడవుతతోనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించెను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యము ఎలాంటిది అంటే ఇదే కీర్తనలో దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదాలకు దీపం అన్నాడు. ఆయన వాక్యము మనకి ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో, ఆయన వాక్యం ఎప్పుడైతే వెల్లడైందో, వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎలుగులోనికి వస్తావు. ఆయన వాక్యం మనం వింటే, ఆయన వాక్యం అనబడినటువంటి దేవుడు వాక్యం అన్న భయం మనలో ఉంటే నువ్వు ఏ చీకటిలో ఉన్నా దానిలోంచి నువ్వు వెలుగులోనికి వస్తావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించేయి, దేవుని వాక్యానికి నువ్వు పడుతున్నావా? దేవుడి వాక్యాన్ని నువ్వు భయపడుతున్నావా? దేవుడి వాక్యం అంటుంది అది నీకు, నువ్వు దానిని అనుసరించినప్పుడు, అది నీలోకి వచ్చినప్పుడు, దేవుడి వాక్యం బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడి వాక్యం అంటుంది ఇదిగో నువ్వు వెలుగులోనికి వస్తావు, నీకు తెలివి వస్తుంది, నీలో అమాయకత్వం పోద్ది. వాక్యం కొరకు మరి దేవుని పిలిచినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా దేవుడు మోషేతో, మోషే నువ్వు నోరిప్పు, నువ్వు నోరు తెరు, నీ నోట్లో నా మాటలు ఉంచుతానని మోషే ద్వారా ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుడు చేపించాడు. మోషే సామాన్యమైన వ్యక్తి, ఆయనకేమి రాదు, అయినప్పటికీ దేవుడు తన మాటలు, తన వాక్కుని ఆ యొక్క మోషే నోట్లో ఉంచి దేవుడు గొప్ప కార్యాలు మోషే ద్వారా చేపించాడు. ఎంత గొప్ప కార్యాలంటే ఎర్ర సముద్రాన్నే పాయలు చేపించాడు దేవుడి మాట వినుటే. శత్రు సైన్యం అంతా కూడా దేవుని ఎదురు తిరిగినటువంటి వారు, సేవకుడికి ఎదురు తిరిగినటువంటి వారు ఆ యొక్క జలప్రలయంలో పడి నశించిపోయారు. బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఇదిగో పగలు ఆ యొక్క అగ్నిస్తంభం, రాత్రి మేఘస్తంభమై దేవుడు వారికి తోడే ఉన్నాడు. ఎన్నో పురుగులు, పుట్రలు, జంతువులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అడవిలో. పిలిచిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడు ఎటువంటి హాని ఆ యొక్క ఇస్రాయేల్ జనాన్ని కలగకుండగా దేవుడు వారిని కాచి కాపాడాడు. దేవుని బిడ్డ ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము నువ్వు ఏ చీకటిలో ఉన్నావు, ఏ పాపమన్న చీకటిలోనూ ఉన్నావా, ఎక్కడున్నావు, ఆ చీకటిలో నుంచి నువ్వు వస్తే, బయటకు వస్తే, నువ్వు ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం అంటుంది నీ చీకటిని ఆయన తొలగించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఇక్కడ అంటున్నాడు అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తావు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు తెలివి తక్కువ ఉందా? నువ్వు నేనేం చేయాలి మోసేలాగా, నాకేమి రాదు. చాలామంది అంటారు నేను పాట పాడుతున్నాదండి అంటారు, పాస్టర్ గారు పాడమంటే. ప్రార్థన చేయమని నాకు ప్రార్థన చేయటం రాదంటారు. బైబిల్ చదవమంటే నాకు బైబిల్ చదవటం రాదంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి నువ్వు భయపడతావో, నువ్వులో ఉన్నటువంటి అమాయకత్వాన్ని దేవుడు తీసివేసి నీకు తెలివిని దేవుడు ఇస్తాడంట, వెలుగుని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చీకటిలో ఉన్నంత వరకు ఆ వెలుగు నీ మీదకే రాదు. ఎప్పుడైతే పరిశుద్ధమైన దేవుడికి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులోనికి నువ్వు వస్తావో, నీ జీవితాన్ని దేవుడు, నీ బ్రతుకుని దేవుడు మార్చివేయగలడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చీకటిలో ఉన్నవాడినే, చీకటి కార్యాల్లో ఉన్నవాడినే, చీకటి యొక్క మనుషులతో తిరిగిన వాడినే. దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దేవుడి వాక్యం నేను అంది, నేను దేవుడి వాక్యాన్ని అంగీకరించాను. దేవుడు ఖచ్చితంగా ఏమి చేతరా నన్ను, తెలివిలేని నాకు, చదువులేని నాకు, జ్ఞానం లేని నాకు, బుద్ధి లేని నాకు సమస్తము దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన వాక్యము సెలవిస్తుంది,
దేవుని బిడ్డలారా, ఆ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా యొద్ద గుప్తమై ఉన్నాయి అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరో మాటను చూసుకుందాం చూడండి, మరో మాటను చూసుకుందాం చూడండి. ఆయన యొక్క ఆ దేవుని వాక్యము ఏమిస్తుందని మరో మాటను చూసుకుందాం. 119 దావీదు కీర్తన 50వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. 50వ వచనాన్ని చదువుదాం. 119 దావీదు కీర్తన 50వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించును, బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగా చేయుచున్నది. దేవుడికి మహిమ కలుగునుగాక అంటున్నాడు భక్తుడు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నా బాధలలో నాకు నెమ్మది కలగజేస్తుంది. ఆయన నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, నీ వెండి బంగారాలు, నీ ధనధాన్యాలు, నీ బంధుమిత్రులు, లేకపోతే నీ అంగు హారబాటం నిన్ను ఆదుకోదు, కానీ నీ బాధలో నీకు నెమ్మది కలిగించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకని చాలామంది హాస్పిటల్లో చాలామంది బలహీనంగా ఉన్నప్పుడు దైవజనులు ఫోన్లు చేసి దైవజనులు పిలిపించుకుని యేసయ్య నామములో ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే ఆయన వాక్యము బాధలలో నుంచి నెమ్మది కలుగు చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ బాధలో ఉండొచ్చు గాక, ఆయన వాక్యము నువ్వు వినట ద్వారా ఆ బాధలోంచి నీకు విడుదలనివ్వగలడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మా దగ్గరికి ఎంతోమంది బిడ్డలు మా దగ్గరికి వచ్చి, ఎంతోమంది ప్రజలు మా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఇదిగో డాక్టర్లు వల్ల కాదన్నారు, ఇంటికి వెళ్ళిపోమన్నారు, ఇంకా బ్రతకరన్నా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీ వల్ల కాదన్నారు, మా వల్ల, ఇదిగో ఆఖరిగా దేవుడి దగ్గరికి వచ్చాం, యేసుప్రభు సన్నిధికి వచ్చాం అన్న వాళ్ళు ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు తన వాక్యం ద్వారా. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన దేవుని వాక్యం, ఆయన మాట అందుకని అంటాడు, ఆయన గాయములో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత. ఇదిగో ఒక రాజైనటువంటి వాడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏదేదో చేశాడు, ఆఖరికి వచ్చి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన చెప్పినట్టు విని, దేవుని దాసుని చెప్పినట్టు, అదిగో ఆ యొక్క నదిలోనికి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఆ కుష్ఠరోగం మొత్తం కూడా పోయి శుద్ధుడయ్యాడు అని ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత ఎండి బంగారములు తీసుకొచ్చి మరి ఆ దైవజనుడికి ఇచ్చిన ఆయన దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఉచితంగా ఇచ్చాడు, దేవుడు అవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా ఆ దాసుడు ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు వాక్యము. ఇదిగో రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ కూడా దేవుడి కొరకు వినింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది, బ్రతికింది, ఆ రక్తస్రావ వ్యాధి నుంచి స్వస్థత కలిగించింది, స్వస్థత కలిగింది దానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఒక తండ్రి వచ్చాడు, నా కుమార్తె బలహీనంగా ఉంది, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, నువ్వు నా ఇంటికి రావటానికి నేను అనుకుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా కుమార్తె బ్రతుకుది అన్నప్పుడు యేసుప్రభు నిలిచిన స్థలంలోనే ఆ దాసునికి యాయీరికి మాట ఇచ్చినప్పుడు యాయీరు కుమార్తె బతికింది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన వాక్యము బ్రతికించేది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తుడు ఆ పాట కూడా రాస్తాడు దాని కొరకు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృప సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని బ్రతికి, ఆయన వాక్యం అనగా మాట, ఆయన వాక్యం అనగా ఆజ్ఞ, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిచినట్టయితే, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడుస్తూ, వాక్యానుసారంగా నువ్వు నడవకుండగా, వాక్యం చెప్పినట్టు నువ్వు నడవకుండగా, నీ దాసుడు నీకు బోధించినట్టు నువ్వు నడవకుండగా, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు నువ్వు నడవకుండగా, నీ ఇష్టారాజ్యంగా నువ్వు నడుస్తున్నట్టయితే, దేవుడి వాక్యాన్ని పక్కన పెడితే నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన, కన్నీడు తప్ప నీకు ఈ లోకంలో ఏం కూడా నువ్వు సంపాదించుకోలేవు. దేవుని బిడ్డ, దేవుడి వాక్యానికి లోబడు. ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యం నీ బాధల్లోంచి నెమ్మది కలగజేస్తుంది, ఆయన వాక్యము నీకు తెలివినిస్తుంది, ఆయన వాక్యము నీకు వెలుగునిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటను చూసుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 105వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం.
ఐదో వచనం అంటే నీ వాక్యము నా పాదాలకు దీపము నా తోవకు వెలుగై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నా పాదాలకు దీపము అదే నా తోవకు వెలుగై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యము వెలుగండి. ఆయన వాక్యము విన్నటువంటి నువ్వు, ఆయన వాక్యాన్ని అంగీకరించిన నీవు, ఆయన వాక్యం చదువుతున్న నీవు, ఆయన వాక్యం అనబడినటువంటి ఈ యొక్క బైబిల్ పుస్తకాన్ని పట్టుకుని మందిరానికి వెళ్తున్న నీవు, ప్రార్థనలకు వెళ్తున్న నీవు, కూడికలకు వెళ్తున్న నీవు, పాపములో నువ్వు ఎప్పుడు కూడా ఉండనే ఉండకూడదు. చెడు మార్గంలో నువ్వు నడవనే నడవకూడదు. ఎందుకంటే కొన్ని లక్షల వాక్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉంటాయి. అనేక మంది భక్తులు దాదాపు దేవుని సంగమా 1500-1600 సంవత్సరాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 40 మంది భక్తులు పరిశుద్ధులతో దేవుడు మన కొరకు దాన్ని రాయించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యమే మన యొక్క పాదాలకు దీపమై ఉంది. ఆయన వాక్యమే మన పాదాలకు దీపం, అదే మన తోవకు వెలుగై ఉంది. నువ్వు ఆయన వాక్యం దగ్గరికి వస్తున్నావా? ఆయన వాక్యాన్ని వింటున్నావా? ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నావా? నీ దైవజనుడు చెప్పిన వాక్యం నీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించుకుంటున్నావా? అసలు రోజుకి ఒకసారన్నా బైబిల్ తీసి వాక్యాన్ని చదువుతున్నావా? దినానికి ఎన్నిమార్లు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు? ప్రతిరోజు కూడా నువ్వు వాక్యాన్ని చదువు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి. ప్రతిరోజు మోకాల మీదకి రా. కుటుంబ ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, సంఘ ప్రార్థనలో పాల్గొను. దేవుడి వాక్యం వినంద రాబాక, దేవుడి వాక్యాన్ని మధ్యలో విడిచిపెట్టి రాబాక. దేవుడి వాక్యం పూర్తిగా విను. శుద్ధులు ప్రార్థనకి వెళ్ళు, ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండు. మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు లేచి తిరగబాక. దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టుకుంటావు. అది పోగొట్టుకుంటే దొరికేది కాదు. ఒక భక్తురాలు ఉంది బైబిల్ గ్రంథంలో, ఆమె కొన్ని కాసులు పోగొట్టుకుంది, దీపం పెట్టింది, శుభ్రంగా ఊడ్చి దాన్ని వెతుక్కుంది, దొరికింది. కానీ దేవుడి వాక్యాన్ని దొరికే సమయంలో నువ్వు పోగొట్టుకుంటే దాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే దేవుడి వాక్యం కరువు అయ్యే రోజులు వచ్చేసినాయి. దేవుడి వాక్యం దొరకని రోజులు వచ్చినాయి. దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడ రక్షింపబడ్డావో, నువ్వు ఆ సేవకుడి దగ్గరికి వచ్చి ఏ సేవకుడు వాక్యం చెప్తే నువ్వు రక్షణ పొందావో, ఏ సేవకుడు ప్రార్థన చేస్తే నీ యొక్క కుటుంబంలో కార్యాలు జరిగినాయో, ఆ సంఘానికి, ఆ సేవకుడిని ఎందుకు కూడా దేవుని బిడ్డ నువ్వు బాధ పెట్టద్దు, ఉసిరు పెట్టద్దు. నువ్వు ఎక్కడ రక్షింపబడ్డావు, నువ్వు ఏ బండలో చెక్కబడ్డావు, ఆ బండలో నీ దగ్గరే నువ్వు ఉండాలి, ఆ సేవకుడి దగ్గరే నువ్వు ఉండాలి. ఎక్కడెక్కడో నీ ఇష్టారాజ్యంగా మందిరాలు తిరగటానికి నీకు దేవుడు అధికారమో ఇవ్వలా. ఆ దైవజనుడు ప్రార్థించాడు, ఆ దైవజనుడు కన్నీరు కార్చాడు, ఆ సంఘానికి నువ్వు వెళ్ళావు, ఆయన నిన్ను రక్షించాడు. ఆయన్ని నీ జీవిత కాలం అంతా నువ్వు మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రులైనా నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ ఆత్మీయ తండ్రి నువ్వు ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడుగా, నీ తల్లిదండ్రుని మర్చిపోకూడదు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నువ్వు మర్చిపోకూడదు. ఎందుకంటే దైవజనుడు నీ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. తన బిడ్డలను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన కలిగిన సమస్తమును విడిచిపెట్టాడు. నీ కొరకు ప్రార్థిస్తాడు దినంత, ప్రతి దినము రేయనక పగలనక నీ కొరకు కన్నీరు కాడు, నీ కొరకు ఉపవాసం ఉంటాడు. ఇదిగో నీ భర్త ఉన్నాడు, ఒకవేళ నీకు ప్రాణం పోవాల, సాయంత్రం వరకు అన్నం తినకుండా, టిఫిన్ చేయకుండా ప్రార్థిస్తాడు, లేకపోతే రాత్రి వరకు ప్రార్థిస్తాడు. రాత్రికి ఆయన తింటాడు, ఆయన మంచినీళ్ళు కాఫీ పాలు తాగుతాడు. నువ్వు ఉండవు, నీ భర్తకి ఏదైనా బలహీనత వచ్చింది. సాయంత్రం వరకు ఉన్నా, రాత్రి వరకు ఉన్నా నువ్వు తింటావు తాగుతావు, అలాగే నీ బిడ్డలు. వారి కొరకు నువ్వు ఉపవాసం ఉన్నా, నీ బిడ్డలు ఉన్నా, వారు సాయంత్రం వరకు రాత్రి వరకు ఉండి తింటారు తాగుతారు. కానీ నీ దైవజనుడు నీ బలహీనత పోయే వరకు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దైవజనుడు అంటే అది కనుక, నిన్ను రక్షింపబడినటువంటి, నిన్ను రక్షించిన దైవజనుడు ఎప్పుడు మర్చిపోవాక, నీ ఆత్మీయ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో సంఘాలకి వెళ్ళి నీ ఆత్మీయ తల్లిని, నీ ఆత్మీయ తండ్రిని, సంఘాన్ని నువ్వు దుఃఖ పెట్టబాక. ఒక దైవజనుడిగా చెప్తున్నాను దేవుని సంఘ బిడ్డలారా, నీ దైవజనుడికి, నీ దైవజనుడు లోబడు, దేవుడి వాక్యానికి లోబడు, దేవుడి వాక్యానికి భయపడు. దేవుడి వాక్యానికి నువ్వు భయపడితే అది నీకు తెలివినిస్తుందంట. దేవుడి వాక్యాన్ని నువ్వు భయపడితే అది నిన్ను బ్రతికిస్తుందంట. దేవుడు వాక్యానికి భయపడితే నీకు నెమ్మది కలగజేస్తుందంట. దేవుడి వాక్యానికి నువ్వు భయపడితే నీ తోవలో అది వెలుగునే ప్రకాశిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యానికి భయపడదాం.
దేవుని యొక్క దీవెనలు పొందుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ఆయన ఇచ్చినటువంటి కృపా దీవెనలు సమృద్ధిగా నీ మీద నీ కుటుంబాల మీద కుమ్మరింపబడునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మీ హృదయములో నీళ్లు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా నాయన మరొకసారి నీ మాటలు అందించుటకు ఈ దీనదాసుడైనటువంటి నాకు మీరిచ్చిన కృపను బట్టి యేసయ్యా నీ కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు నీ మాటను విన్నారు. ఇదిగో ప్రభువా, దేవుడి వాక్యము అనబడిన అంశం కొరకు నీ బిడ్డలతో ప్రభు ఇప్పటివరకు మీరు మాట్లాడాడు పరిశుద్ధాత్ముడా. నీ బిడ్డలతో ప్రభు నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి మాటను మీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు నాయన తెలివిలో, నీ వాక్యపు జ్ఞానములో, నీ వాక్యపు నాయన ఆ యొక్క త్రోవలో, నీ వాక్యమైన భయంతో నీ బిడ్డలు నడుచుకు సహాయం చేయమని, నీ బిడ్డలకున్న ప్రతి అవసరతను అక్కర్లు ప్రభువా మీరు తీర్చమని. అలాగే ఈరోజు పెళ్లి రోజులు ప్రభువా, అలాగే పుట్టినరోజులు జరుపుకున్నటువంటి నీ బిడ్డలని నీ దయాక్రీటం ధరింపు చేయి. ఆ యొక్క నూతన వధువరులను మీరు నాయన దీవించండి. లేదా పెళ్లిరోజు జరుపుకుంటే ప్రభు ఇప్పటి వరకు వారి దాంపత్య సంసార జీవితంలో కృప చూపించావు, ఇంకా నువ్వు వారికి తోడే ఉండండి. అలాగే ఎవరైతే గృహప్రవేశాలు, ఎవరైతే శంకుస్థాపన చేసుకుంటున్నారో వారిని కూడా దీవించు. అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ టీవీ ఛానల్ ముందర ప్రభు ఈరోజు వాక్యం వింటున్నారు టీవీ ముందర ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యము వారికి దయచేయండి. మరొకసారి నీ వాక్యము నీ బిడ్డల హృదయాలలో నీళ్లు కట్టి ఫలించు. నీ వాక్య భయములో నీ బిడ్డలందరూ, నీ వాక్యపు వెలుగులో నీ బిడ్డలందరూ నాయన మరి ప్రవేశించి నడుచుకుని కృపాదీవెనలు పొందుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి దైవజనులు, దైవ సేవకురాలు, వారి పరిచర్యల కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ఈ యొక్క ప్రార్థన ఛానల్ ప్రభువా స్టాఫ్ మొత్తానికి యజమానులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని. ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని నాయన మరి స్పాన్సర్ చేయడానికి సహకరించినటువంటి ప్రభువా ఇసాకు జ్యోతి వారి యొక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించి, ఇంకా అనేకమంది బిడ్డలు ఆత్మీయంగా ఈ కార్యక్రమాలను ప్రభువా మరి ఆత్మీయంగా బలపరచుట కొరకు అనేక మందిని నాయన సహకారులుగా మీరు ఏర్పాటు చేయమని. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు దివ్యనామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థనా ఛానళ్లను వీక్షిస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు. తేజో మహిమ పెంతుకో చర్చ్ ఊయూరు వారి ఈ యొక్క యేసు మహిమలు అనబడినటువంటి కార్యక్రమము ప్రతి శనివారం ఆదివారం మరి శనివారం ఉదయం 9:30 వస్తుంది ప్రార్థన టీవీలో. తప్పక మీరు చూడండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మీకు మరొక మనవి, మా ఊయూరులో మందిరం ఉంది, ఆ మందిరం వర్షం వస్తే కారిపోతుంది. మీరు ఎవరైనా దేవుని పేరేపన కలిగిన వారు ఉంటే ఆ మందిరానికి మరి రేకు పైపులు ఇవన్నీ కావాలి, అవసరతలు ఉన్నాయి. ఎవరైనా మీరు దేవుని యొక్క మందిరానికి సహాయం చేసినట్టయితే మా ఫోన్ నెంబర్లు ఉండి దాన్ని సంప్రదించండి. వర్షాకాలం కనుక చాలా ఇబ్బంది పడుతున్నాం. విశ్వాసులు అయితే ఎక్కువ మంది ఉన్నారు, మందిరం అయితే మరి సరైన మందిరం లేదు. మందిర నిర్మాణం కొరకు మీరు ముందు ప్రార్థించండి, ఆ తర్వాత దేవుని యొక్క పేరేపన కలిగి ఉన్నట్టయితే మీరు ఎవరన్నా సహాయం చేసేవాళ్ళుంటే మా ఫోన్ నెంబర్స్ ఉండే కనుక దాన్ని మీరు సంప్రదించండి. దేవుని మందిరానికి సహకరిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. మరొకసారి ఇటు యొక్క ప్రార్థనా టీవీస్ వస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు బహుగా దీవించనుగాక. ఆమేన్.